ఇటు ధ్యానం మాస్టర్కి ఇస్తెలి కార్యక్రమం జరిగించడం మరి కోల్కతా నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు సురేందర్ ముందుకు వచ్చి ప్రార్థన చేసి కూర్చోవలసిందిగా మేనేజర్ అత్యంత ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియా భగవద్భు తండ్రి ఎత్తే కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు గురువారి ఘనమైన శ్రేష్ఠమైన అతి ఉన్నతమైన మన మధ్యలోకి మన మంత్రి వర్యులు కొక్కుల ఈశ్వర్ సార్ రావడం చాలా సంతోషం. ఒకసారి ఘనంగా మనం చప్పట్లు ఆహ్వానిద్దాం. అలాగే మన ప్రియులు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు వారు కూడా మన మధ్యలోకి సుదూరంగా ఈ కార్యక్రమాన్ని. అలాగే మా కౌన్సిలర్ శ్రీలత మేడం కూడా, మా ఆరో వార్డు కౌన్సిలర్ దయచేసి అందరూ కూడా కూర్చోండి. మూడవ కీర్తన మొదటి వచనమును నుండి చివరి వరకు బైబిల్ రీడింగ్ దయచేసి మన పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసి దాన్ని చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. 14 నుండి 26 వచనాన్ని దయచేసి మళ్ళీ దేవానందం గారు వచ్చి చదువుతారు. ఈ మొదలు మేము కొనుట్లలో పరిచయం చేస్తున్న ప్రేమానందం గారు వచ్చి అధికారులను బట్టి చేస్తూ ఈ సందర్భంలో మా మధ్యలో ఉన్నటువంటి మా మంత్రి వర్యులు గోకులేశ్వరి గారిని బట్టి మీకు ఎస్తూ తీస్తూ వారి మనిషి మనసుని బట్టి, అంతేకాక వారి నాయకత్వంలో మరి నాయన ఈ యొక్క జిల్లాను రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న మీకు వందనాలు అయ్యా. మరి నాయన ఎమ్మెల్సీ రాజేశ్వర గారిని బట్టి మీకు వందనాలు. వారి పాశ్చర్లను ప్రేమించి వారి స్నేహితుల ద్వారా వారి ధననిధిలో నుంచి నా దేవా వారి యొక్క ప్రియుల దగ్గర నుంచి నిధులను సమకూర్చి పాస్టర్స్ని అయ్యా ఈ లాక్డౌన్ సమయంలో ఎవరు కనికరించే వారు లేరని వారి ప్రేమను వారి కనికరమును ఈ విధంగా వారి విశ్వాసమును కార్యరూపం అలాగే కొరుట్ల నియోజకవర్గం నుంచి సురేందర్ మహేష్, ధర్మపుర నియోజకవర్గం నుంచి పాస్టర్ మహేష్ జరుగుతూ ఉన్నది. 3 నియోజకవర్గాలు, ధర్మపుర నియోజకవర్గం అలాగే జగిత్యాల నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గానికి 3 నియోజకవర్గం ఇలా అయినటువంటి జగిత్యాల హెడ్ క్వార్టర్లో పాస్టర్లందరికీ కూడా ఈ లాక్డౌన్ సందర్భంగా కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఏ పని చేసుకోలేని సందర్భంలో పాస్టర్లందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో సరుకులన్నీ కూడా అందించాలని పెద్దలు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఈరోజు నిజామాబాద్ నుండి జైత్యాల్లో ఉన్న పాస్టర్లకు అందజేయడానికి సరుకులు అందజేయడానికి విచ్చేసిన వారికి నిజంగా కూడా కృతజ్ఞాభివందన. అదేవిధంగా మన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈశ్వరన్న గారు కూడా లాక్డౌన్ మొదలైనప్పటి నుండి కూడా మన జిల్లాలో సరుకులు కూడా ఎవరైతే కూలినాలు వేసుకొని బతికే వారందరికీ కూడా ఈశ్వరన్న గారు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈశ్వరన్న గారికి, అదేవిధంగా జైత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా మొన్న టిఆర్ నగర్లో కూడా ఒక 1500 మంది కూలీలకు మన కవిత గారి ఆదేశానుసారం, అదేవిధంగా జైత్యాల నియోజకవర్గంలో ఎక్కడెక్కడ కూలీలు ఉన్నారో పేదవాళ్ళందరికీ కూడా అందరూ అన్నగారు సంజయ్ అన్న గారు కూడా ఈ సమయంలో విపత్తు సమయంలో ఆదుకుంటున్నారు సంజయ్ అన్న గారికి. అదేవిధంగా ఆరో వార్డు కౌన్సిలర్ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా లాంటి విపత్కర సమయంలో మేము అందరికీ తోడుంటున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక ఎన్నికల సమయంలోనే వేరే వాళ్ళు ఎలక్షన్ల సమయంలో ప్రజల దగ్గర కనిపిస్తారు, కానీ ఇలాంటి ఆపద సమయంలో మాత్రం మా
కేసీఆర్ మార్గదర్శకాల్లో పనిచేస్తున్న పెద్దలు మంత్రి వర్యులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీ కానీ ఈ విధంగా గ్రామ స్థాయి నుండి సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీసీలు ఎంపీపీలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళను ఆదుకోవడానికి వస్తున్న నాయకులంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు అదేవిధంగా కొంతమంది దాతలు కూడా ఈ సమయంలో ఆదుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో కూడా పాస్టర్లందరికీ ఇది పప్పు నూనె ఎంతో కొంత తృప్తినిచ్చే విధంగా మన ఎమ్మెల్సీ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మనందరికీ కూడా వారందరికీ మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా కూడా ఈ సమయంలో ఎవరైతే మనల్ని ఆదుకుంటారో ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒక్కొక్కరు రెచ్చగొట్టే వాక్యాలు ఆవేశపూరిత వాక్యాలు చేస్తారు కానీ నిజంగా కూడా మనసున్న నాయకులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు జగిత్యాల జిల్లాలోని వీద పాస్టర్లకు ఈ కష్టకాలంలో నిత్యావసర సరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు పూజ ఈరోజు కరోనాల వల్ల భూగోళంలోని దాదాపు ప్రతి దేశం కూడా ఈరోజు ఈ కరోనా మహమ్మారి పడి లక్షలాది మంది ప్రజలు బాధితులై ఇప్పటికే వేలనుకున్నాం కానీ మరణాలు కూడా లక్ష దాటిపోయినాయి మరి ఇక ఉపాధి అయితే కొన్ని కోట్లాది మంది కోల్పోయారు కోట్లాది మంది కోల్పోయారు అలాంటి సందర్భంలో ఇక్కడికక్కడ దాతలు దాతృత్వం గల వారు మరి కొద్ద గొప్ప ఉన్నవారు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కానీ దానికి చేరుతగా ఇలాంటి ఇవాళ బియ్యము నూనె పప్పు లాంటి వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు రాజేశ్వరరావు గారు వారికి నేను జగిత్యాల శాసనసభ్యుగా ధన్యవాదాలు తెలియజేస్తాం విలువైన సమయాన్ని ఇవ్వడమే కాకుండా ఇంకా కొందరు కూడా ఒక మార్గదర్శకంగా ఇది ఉండబోతున్నది మొన్న కూడా సిఎస్ఐ వెస్లీ చర్చిలో కూడా పాస్టర్ గారు అక్కడ కమిటీ సభ్యులు ఆ ప్రాంతంలోని వీధ వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇవాళ ఇవి చేస్తూ ఉన్నాం ఇవాళ కరోనా అనే వ్యాధి ఒక మతమో ఒక కులమో ఒక దేశమో ఒక వర్గమో చూస్తలేదు జనరల్గా చాలా వ్యాధులు కొన్ని రకాల జీన్స్ ఉన్న వాళ్ళకి వస్తాయి కొంతమందికి రావు కానీ ఈ వ్యాధి మాత్రం నల్లోళ్ళు తెల్లోళ్ళు చైనా వాళ్ళు ఇవన్నీ ఏమి చూస్తలేవు ఖండాలు చూస్తలేవు మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది మరి ఇవాళ చూస్తే వాటికల్ లాంటి సిటీ ఇవాళ క్లోజ్ అయిపోయిన చర్చ్ బంద్ ఉంది శ్రీవారి ఆలయం బంద్ ఉంది తిరుమల మక్కా మస్జిద్ అక్కడ మక్కాలో మస్జిద్ బంద్ అయింది ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి మనందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కువ ఈ మందిరాలలో ఎక్కువ ప్రార్థనలు కానీ ఎక్కువ గుమిగూడడం ఉండకూడదు అది మన ఆరోగ్య రీత్యా పెట్టిందే ఇది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఈనాడు ఇక్కడ కూడా ఈ వసంత కార్యక్రమం చాలా మంచిగా సామాజిక దూరం ఏర్పాటు చేసి మీ అందరినీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నన్ను కూడా ఎక్కడ చేయాలని అడిగారు మరి ఫంక్షన్ హాల్ కూడా అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి బయట ఎండ బాగుంటుంది 11-12 కాబట్టి ఇంకోవచ్చు అబ్బా అక్కడ చర్చ లేదో ప్రార్థనలు చేసి అక్కడ పోయిందని చెప్పి అట్లాంటిది కాకుండా ఇది ఒక సామాజిక కార్యక్రమం కా ఇది ఒక సామాజిక కార్యక్రమంగానే ప్రజలందరూ కూడా భావించాలి మరి ఈనాడు మరి మన పాస్టర్లు కొంత బీదవాళ్ళు ఉన్నారు వారందరికీ ఇది చేసిండ్రు మనం జగిత్యాల నియోజకవర్గంలో గతంలో చాలా చర్చలకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సిఎస్ఐ చర్చ్ వెస్లీ చర్చ్లో పెద్ద షెడ్ కూడా మన ప్రభుత్వ పరంగా వేయించడం జరిగింది ప్రియతమ నాయకురాలు కవిత గారు కూడా అప్పుడు సహకరించడం జరిగింది ఇంకా కొన్ని చర్చలే బిల్స్ రాలేదన్నారు అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది ఒక అవకాశంగా వారి దృష్టికి తీసుకెళ్తున్నా సార్ కొన్ని చర్చలే కొద్ది బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్ దయచేసి అవి ఇప్పించాల్సిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరూ తెలియదు కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నంగా ఉన్నది ఇప్పుడు కొత్త కోరికలు మనం ఏం కోరకుండా కానీ పాత చేసుకొని తప్పకుండా ఆ భగవంతుని దయ వల్ల ఇవాళ ఏ ప్రభుత్వం దయ వల్ల అందరి రంజాన్ నెల ఉంది ఆ అల్లా దయ వల్ల మొత్తానికి కరోనా మహమ్మారి తగ్గిపోవాలని చెప్పి భావిస్తున్నాం కానీ మరి డాక్టర్ ఒక రెండు ముచ్చట్లు చెప్తారటైతే లేదు
इपड़के करोना तो सहजीन चाहिए सहजीन आने लेकूद इतना मुझे पास्टर गुजन खचिता मस्कुवाले प्रभुत्मी मेको 1000 रूपये फैन अटे एदो 1000 रूपये आदाय कोसम का अश्रद्ध चाहू मन आरोग्यम कोसम जरिएबी खचिता प्रति वार विधि मस्क धरें दीन मन मन कापड़े एंकंटे मन के टाइम मन शरीर में इम्यूनिटी तग्नपुर रोग निरोधक शक्ति तग्नपुर रकरकाल कारण वाल इधर एफेक्ट मरणा दारती चाल मंदिर डाक्टर चलने सदर्भाल मैं चूं काबी प्रजल सहकाल मैं मेरे अंदर पास्टर् वेल मंदिर चपेट विंटर मेर मार्गदर्शक लागू मरना प्रपंचाने भयभ्रांतना यह करोना महमारी ना मन मन रक्षा की मन तो प्रजा रक्षा की पास्टर् मुंर वार भगवंत सेवला उठूद बैबि चुप्कट एवर की मानवा अर्थ का व्याधि काबटी मंचतन तो सत्संध प्रजू दींट अवेरने रहा मे अंदर को मैं मंच कार्यक्रम एर्पट्ठे आह्वान अंदर राजेश्वर गारी धन्यवाद गवर्नमेंट गौरव की प्रति पास्टर यह लॉकडाउन कन्नी चर्चल बंद वारे समय में तेजेस्ना ये पास्टर लक्ष जन कल संघ क्लोज प्रति आदिवार रेल मंदी ఇక్కడ హాజరవుతారు మేము కూడా అప్పటి నుండి ఇప్పటివరకు గేట్లకు లాక్లేసి మేము ఉంచేసాం ఇప్పటివరకు కూడా ప్రార్థనలు జరగలేదు జిల్లాలో మేమందరికీ కూడా ప్రకటన చేశాం ఏ పాస్టర్ కూడా చర్చిలు ఓపెన్ చేయలేదు గవర్నమెంట్ వారిని గౌరవిస్తున్నారు ఇంకా కూడా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు చెప్పేంత వరకు కూడా ఏ సేవకులు కూడా ఇది చేయకూడదని సందర్భంగా నేను తెలియజేస్తాను శుక్లేశ్వర్ గారు మన మంత్రి కాబట్టి అన్న 119 కాన్స్టిట్యూయెన్సీస్ లో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో పేద పాస్టర్లు ఉంటున్నారు పాస్టర్లు అంటే నోట్లే నాలుక లేనోళ్ళు ఎవ్వరిని అడగరు ఉంటే తింటారు లేకపోతే ప్రార్థన చేస్తారు ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎమ్మెల్సీ రాజశరావు అన్న గారు గ్రహించి మరి అందరం అందరికి పేదలు గాని పంచుతున్న గాని మరి పాస్టర్ సంగతి ఏంటంటే తాను ఈ మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలకు వెళ్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఈ బియ్యం పంపిణీ చేస్తా ఉన్నారు అయితే అన్న ఇది సరిపోతలేదు మంత్రివర్యులతో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గారితో ఈ జగిత్యాల జిల్లా పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో లిమిటెడ్ గా బ్యాగ్స్ వచ్చేనే అన్న ఇది అన్ని మండలాలకు సరిపోవు అన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళవు దీంట్లో కొందరు కూడా మేము కనబడతలేమా అని చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ పంపిణీ కొద్ది మందికే వెళ్తది ఈ తర్వాత ఎవరైతే మిగులుతారో దయచేసి పాస్టర్లందరి పక్షాన నా రిక్వెస్ట్ మిగతా వారి లిస్ట్ మీరు తీసుకొని అది కొంత మీరు పాస్టర్లకు హెల్ప్ చేస్తే మంచిదని మా ప్రత్యేకమైన కరోనా 99 సందర్భంగా జగిత్యాల జిల్లా పాస్టర్స్ పాస్టర్లకు మీటింగ్ కు వారికి అన్ని రకాల నేను తోడుగా ఉంటున్నా అని చెప్పేసి పిచ్చేసిన మన పెద్దలు మన గౌరవనీయులు అన్న చెప్పినట్టు మన మంత్రి మన మైనారిటీ క్రైస్తవ మంత్రి రావడం మనక చాలా సంతోషం హల్లెలూయా ఈరోజు మన మంత్రి గారు రావడము నాకు చాలా సంతోషం ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీస్సులు తీసుకొని మన జరిగిన క్రిస్మస్ సందర్భంగా ఐటీ ఫంక్షన్ తన అధ్యక్షత జరగడం మనకు చాలా సంతోషం కొప్పలేశ్వర్ గారి అధ్యక్షత తన సొంతంగా పర్యవేక్షించి అంతేకాదు మనకు కొన్ని రోజుల నుంచి క్రిస్టన్ భవనం ఏర్పాటు చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కొన్ని కోట్లు అడ్డం వచ్చినప్పటికీ మన మంత్రి వాళ్ళు చొరవ తీసుకొని అధికారులను పిలిచి ల్యాండ్ క్లియర్ చేసి
ఈ రోజు క్రిస్టియన్ భవన్ కూడా నిర్మించే అవకాశం కలిగించిన మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత వాటి విషయంలో కూడా నిత్యం మేము ఇద్దరం చర్చించుకుంటున్నాం. పాస్టర్లకు నెలకు ఏదైతే పూజారులు ఉన్నాయో ఇమాములకు ఇస్తుండ్రో పూజార్లకు ఇస్తుండ్రో వాటి గురించి కూడా ఆలోచిస్తుండు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతుండు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రీతిగా ఓలీ ల్యాండ్ కిలేనందుకు కూడా అది కూడా ఫైల్ దగ్గరలోనే ఉంది. అది ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ రెండు ఫైళ్లు కూడా క్లియర్ చేస్తానని ఆయన మనసులో ఉన్నది. ఇంకొక గొప్ప కార్యం తెలుసా, ప్రతి వాళ్ళకు మనకు సమాధుల తోట. ఈ రోజు హైదరాబాద్ లో దరిదాపు 65 ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ గల స్థలాలను కలెక్టర్లను నొప్పించి ముఖ్యమంత్రితో మాట్లాడి కేటీఆర్ తో మాట్లాడి ఇయల్లా చాలా స్థలాలలో హైదరాబాద్ లో సమాధుల తోట ఏర్పాటు చేసిన ఘనత కనదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆయన తర్వాత 12.5 ఏళ్ళలో ఇన్ని మేళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం, ఎప్పుడు ఏనక్కడ జరగలేదు. తను చూర తీసుకున్నందుకు మన దేవతలు పాస్టర్లందరి తరఫున నేను కూడా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కరోనా ఈ రాష్ట్రము ఈ దేశము ఈ ప్రపంచానికి ఆవరించినప్పుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం జాగ్రత్త తీసుకోవాలి, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మెడిసిన్ లేదు, దీనికి ఒకటే మార్గం మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మందిర్లు మసీదులు చర్చెస్ మూసినప్పుడే కొంచెం మట్టుకు మనం ఈ యొక్క తెగుళ్ళను అరికట్టబలతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఇంతకుముందు చెప్పినట్టు చర్చెస్ అన్న టోటల్లీ క్లోజ్ చేయడం జరిగింది. దరిదాపు 6 వారాలు చర్చెస్ మూత పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ మధ్యలో గుడ్ ఫ్రైడే మంచి పండుగ, క్రిస్మస్ ఒకటి గుడ్ ఫ్రైడే ఒకటి రెండు ముఖ్యమైన ఉంటాయి. ఈ పండుగ కూడా అందులోనే పోవడం జరిగింది. అయినప్పటికీ కొన్ని సంస్థలకు పాస్టర్లకు పర్ మంత్ సాలరీస్ ఉంటాయి లేదా అనురోగం ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ పాస్టర్లకు సంఘ సభ్యులే ప్రతి సండే నాడు ఆఫరింగ్ చేస్తారు, వాటితోనే ఆ కుటుంబం నడుస్తుంది. కాబట్టి 6 వారాల నుంచి వారికి ఏం లేదు కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పేసి ఆలోచించి చాలా మంది పాస్టర్లు తను కూడా ఫోన్ చేశాడు. చాలా జిల్లాల నుంచి ఫోన్ చేసినప్పుడు ఏమి చేయాలని చెప్పేసి నేను ఆలోచించి కొంతమంది నా ఫ్రెండ్స్ను నేను అడిగి వాళ్ళు హిందూ ఫ్రెండ్స్, కొంతమంది పీడిసెట్లు, కొంతమంది క్రిస్టియన్ సంస్థలు చాలా మందిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు స్పాన్సర్ చేశారు, వారికి కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చేయడం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు జిల్లా దేవుడి గారు చెప్పినట్టు మేము కొద్ది మందికి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 1 కిలోలు 1 కిలో పప్పు 1 లీటర్ ఆయిల్ అంటే 1 నెల మట్టుకు సరిపోతుంది. చిన్న ఫ్యామిలీ ఉంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో కరోనా చెప్పలేం, కానీ ఇప్పటి మట్టుకైతే అడ్జస్ట్ చేసుకుంటారు. కొద్ది మందికి ఇవ్వడం జరిగింది. మన మంత్రి గారు కూడా ఉన్నారు, మా కాన్స్టిట్యూన్స్ లో 150 మంది పాస్టర్లు ఉన్నారు, నువ్వు ఇచ్చేటి 50 60 ఏం సరిపోతాయి అని అన్నాడు. కానీ దీంట్లో మీరు ఒకటి ఆలోచించాలి, పాస్టర్లు రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే కలిగి ఉన్న పాస్టర్లు మీకు తెలుసు మీరు కుటుంబం నడిపించుకోగలిగిన వాళ్ళు కొంచెం ఓపిక బట్టి లేని వాళ్లకు ఇచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయాలని మీరే మీ నిర్ణయం తీసుకోవాలి. మన తోటి సహోదరుణ్ణి ఆలోచించాలి. ఇంకోటి సువార్థికులు ముట్టుకోకూడదు, ఓన్లీ సంఘ కాపరుల మట్టుకే తీసుకోవాలి. సువార్థక వ్యక్తులుగా మేము ఉన్నామంటే కష్టమవుతుంది, కాబట్టి మీరు ఉన్నట్లు ఉండాలని చెప్పి కోరుతూ దీనికి మంత్రి గారు కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు ఆదుకున్నందుకు మీకు సహాయం చేయడానికి దేవుడు అంతేస్తుడు కాదు, మీకు దేవుడు ఫుల్గా ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి మీరు చూపిన ప్రేమ మీరు ఇచ్చినందుకు దేవుడు మీ అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అన్ని జిల్లాలు కంప్లీట్ చేసామన్నా మంచి కార్యక్రమాన్ని మా రాజేశ్వర్ అన్న నిర్వహిస్తున్నందుకు మొట్టమొదటిగా
पास्टर समाजम एवरैते उन्नारो पास्टर मित्रुलंदरि तरफुन मीकु प्रत्येकमैन धन्यवादालु तेलियजेस्तुन्ना ना तरफुन वेदिकपैन उन्न नायकुलंदरि तरफुन एंदुकंटे मीरु मोत्तं तेलंगाणलो उन्नटुवंटि अन्नि जिल्लालल्लो उन्न मा पास्टर सोदरुलु उन्नारु मरि वाळ्ळु ई चर्चस् अन्नि कूडा दादापु सिक्स वीक्स नुंचि मरि वाळ्ळु लाक्डौन् लो उन्नारु వాళ్ళ కష్టసుఖం మీకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా అందరికీ సహకారం అందాలనే ఉద్దేశంతోటి మరి అన్ని జిల్లాలలో ఎంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రాజేశ్వరన్న నాకు ఒక వారం రోజుల క్రితం ఇంటికి వచ్చి అన్న మన దగ్గర ప్రోగ్రాం చేద్దామని చెప్పగానే మంచి ఆలోచన అంటే ఇప్పటికే చాలా జిల్లాలు చేసినామన్న జగిత్యాల కూడా మనం చేద్దామంటే తప్పకుండా చేయాలి అని చెప్పి ఈరోజు మనం సమయం తీసుకోవడం జరిగింది. మరి మంచి ప్రోగ్రాం ఇది, వారికి ఈ మనసు కల్పించినటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మరిన్ని మరి మంచి అవకాశాలు అదేవిధంగా మంచి మనసు వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్రైస్తవుల పట్ల కానీ ముస్లింల పట్ల కానీ ఎవరైతే మైనారిటీ సోదరులు ఉన్నారో వారి పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించినటువంటి ఓ మహోన్నతమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఒక్కరేనని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పిండ్రు 40 సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమాధుల స్థలం హైదరాబాద్ నగరంలో అది సాధించడం అనేటువంటిది మామూలు విషయం కాదు. 65 ఎకరాల భూమిని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం సాధించిన అంటే నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలామంది పాస్టర్ మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యమే అనిపించింది. ఒక్కొక్క సమాధిలో మేము 3-3 శవాలను పెట్టుకుంటున్నాము. చనిపోతే మనిషి చనిపోయిన బాధ కంటే ఆ సమాధి ఎక్కడ చేయాలనేటువంటి బాధనే ఎక్కువ మిగిలిందని చెప్తే చాలా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి వాస్తవంగా. అందుకే ప్రత్యేక చొరవ తీసుకొని మనము ఆ ప్రోగ్రామ్ను పూర్తి చేసుకున్నాం. దాన్ని డెవలప్మెంట్ చేసి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవన్ కావచ్చు లేదంటే ఇంకా అనేక కార్యక్రమాలు కావచ్చు. మరి క్రిస్మస్ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు మీకు ఏర్పాటు చేస్తున్నటువంటి గిఫ్ట్ ప్యాక్స్ కావచ్చు, తర్వాత ఆ రోజు క్రిస్మస్ రోజున మరి అందరూ కలిసి కట్టుగా చేసుకునేటువంటి వేడుక కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మీరు చెప్పినటువంటిది ఏవైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్. జగిత్యాల పట్టణంలో మరి మీకు సమాధుల స్థలం ఏదైతే ఉందో తప్పకుండా నేను మా గౌరవ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ గారు నాయకులందరూ కూడా కలిసికట్టుగా కలెక్టర్గా మాట్లాడి వెంటనే దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు మాట్లాడినటువంటి విషయంలో నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే చాలా మతాలు ఉన్నప్పటికీ మరి వారికి ప్రభుత్వ పరంగా ఇప్పటికే హార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 3000 రూపాయలు 24 కిలోల బియ్యాన్ని ఇప్పటికే ప్రభుత్వం అందజేయడం జరిగింది. నాకు తెలిసి ఇవే 4000 కోట్లకు పైచీలకు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మరి మన ముఖ్యమంత్రి గారి యొక్క పెద్ద మనసుతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కూడా చేయనటువంటి మంచి కార్యక్రమాన్ని ముఠబోలు చేయడం జరిగింది. అదేవిధంగా వలస కూలీలు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకు కూడా మొట్టమొదలు నిర్ణయం తీసుకొని ట్రైన్స్ని స్టార్ట్ చేసి వాళ్ళ స్వస్థలాలకు పంపించినటువంటి నిర్ణయం కూడా మన ముఖ్యమంత్రి గారే తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ సందర్భంగా నేను ఇచ్చేటువంటి సలహా ఒకటే, మరి నా దగ్గర నాకు నా నియోజకవర్గంలో ధర్మపురిలో నేను ఇప్పటికే 130 మంది పాస్టర్స్కు ఆల్రెడీ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇచ్చేది ఏదైతే ఉందో ఇంకా కొంతమందికి మీరు ఇవ్వడం ద్వారా సహకారం జరుగుతూ ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా డాక్టర్ సంజయ్ అన్న కూడా తప్పకుండా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పాస్టర్స్ గురించి వారు ఆలోచిస్తారు, ఎవరికైనా అందకపోతే తప్పకుండా అందించాలని నేను నా పక్షాన వారిని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మాకు మీటింగ్ ఉంది, పొరుట్ల శాసనసభ్యులు కూడా రావడం జరుగుతూ ఉంది, చొప్పదండి శాసనసభ్యులు కూడా రావడం జరుగుతూ ఉంది. వారికి కూడా నేను మరి పర్సనల్గా చెప్పి వారి నియోజకవర్గంలో పాస్టర్స్కు తప్పకుండా మరి సహకరించాల్సిందిగా మేము నిర్ణయమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ పరంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అన్ని వర్గాలు కూడా ఇందులో వస్తాయి, కాబట్టి అది మరి అసాధ్యమైనటువంటి విషయం. ముస్లిం సోదరులు కూడా ఇటువంటి
ప్రతిపాదన తీసుకొస్తే అది ఇప్పటి కాదు అందరికి ఇచ్చినాం కదా మళ్ళీ ఇస్తే అనేక వర్గాలు ఉన్నాయి మనతో కాదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అట్లా ఎక్కడి వాళ్ళం అక్కడ తప్పకుండా సహకరిస్తాం అదే విధంగా మీరు మరి ఈ సందర్భంలో చాలా మంది మిత్రులు ఇంకా ఒకటి రెండు విషయాలు కూడా చెప్పడం జరిగింది మా సంజయ్ అన్న చెప్పిండు పాత బిల్స్ కొన్ని ఉన్నాయని చెప్పిండు మనమే దాని శాఖ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ కొంత సమయం గడవగానే మరి జగిత్యాల జిల్లాలో ఎన్ని ఉన్నాయో తెలియదు కొరుట్లలో కానీ మన జిల్లాలో ఎన్ని ఉంటే కూడా అవి మరి పూర్తి స్థాయిలో ఆ బిల్స్ ఇప్పిద్దాం ధర్మపురిలో మాకు ఒక కోటి రూపాయలు వచ్చినాయి అందరూ కూడా తీసేసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది మాస్టర్స్కి మొన్నటిసారి మనం ఇప్పించలేకపోయినాం వాళ్ళందరూ కూడా మా మీద నారాజయ్యారు కానీ తప్పది అందరికీ ఒకసారి పెట్టలేము ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మీకు ఇటువంటి సహకారం కూడా ఎవరు అందించలే తర్వాత మీకు ఇప్పుడు చర్చీలు తగవే అంటే రిపేర్ చేసుకోవడానికి తర్వాత మేమైతే వ్యక్తిగతంగా ఎమ్మెల్యేస్గా మీకు బోర్వెల్ కావాలంటే బోర్వెల్ ఇస్తే ఎవరైనా రిపేర్ చేసుకున్నారంటే సిమెంట్ ఇస్తే రేకులు ఇస్తే కరెంటు పెట్టిస్తే మీరు మీటింగ్స్ పెట్టుకుంటే మీ కూటములకు భోజనాలు పెట్టిస్తే మీకు ప్రతి సంవత్సరం కేకులు పంపించబడితే ఇన్ని రకాల సహకారం అందించేటువంటి నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఉంటాయని నేను అనుకోవడం లేదు గతంలో మీరు ఎంత ప్రేమ ఉన్నా లేకున్నా మరి కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా ఓట్లేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా క్రైస్తవ సోదరులు ఎందుకంటే మీకు సామాజిక భద్రత కావాల్సి ఉండే సోషల్ సెక్యూరిటీ కావాల్సి ఉండే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మీకు ఆ సెక్యూరిటీ ఇవ్వలేకపోయినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది ముస్లిం సోదరులకు కావచ్చు క్రైస్తవ సోదరులకు కావచ్చు ఎన్ని రకాల సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ రాజేశ్వర అన్న చెప్పినట్టు ఇంకా ఒకటి రెండు ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది మరి ముస్లింలకు మరి ముస్లిం సోదరులు ఎవరైతే మౌజములు మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి పారితోషికం మనకు కూడా ఇవ్వాలనేటువంటి ఒక కోరిక ఉన్నది డెఫినెట్గా ఒకరోజు కాకపోయినా ఒకరోజు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇంకా మనం చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినటువంటి రాజేశ్వర్ అన్నకు అదేవిధంగా సంజయ్ కుమార్ గారికి జిల్లా పాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లాజరస్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామమున ఈ లోకంలో అవతరించి నా దేవ మానవాళి పాపముల నిమిత్తమై ప్రాణత్యాగము చేసి సమాధి చేయబడి శ్రీ బ్రహ్మాయన పునరుద్ధానంతో తిరిగి లేచినటువంటి దేవుడు అటు పునరుద్ధానం శక్తి చేత నీ ప్రజలను ఆయుద్ధపరుస్తూ అయ్యా నీ గొప్ప జీవును వారి కొరకిచ్చి మీకు సాక్షిగా మీకు మహిమకరంగా వెలుగుంటూ కృపను చూపుతున్నారు. ఈ సమయంలో కరోనా మహమ్మారి చేత ప్రపంచమంతా అల్లాడుతున్నటువంటి